తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు స్వయంగా వాగ్దానం చేసి సంగతి విశాఖపట్నం పబ్లిక్ మీటింగ్ కానీ తిరుపతిలో సంధానంలో కానీ వారి మాటలని తీసుకొస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ గురించి అందరికి తెలిసి విశాఖపట్నంలో ఏదైతే రైల్వే డివిజన్ ఉందో ఆ డివిజన్కి సుమారు 7,000 కోట్ల ఆదాయం వస్తున్న సంగతి కూడా మనందరికి చెప్పవలసిన అవసరం. ఇవాళ భారతదేశంలో ఇన్కమ్లో నాలుగో స్థానం ఉన్నటువంటి విశాఖపట్నం రైల్వేలను కావాలన్నది మా డిమాండ్. ఇంకేంటంటే సొమ్ము మాది పెత్తనం వేరొకటి.